నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత టార్గెట్ పెట్టుకున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. సో దీంతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి, సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ అన్ని జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరికొన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయితే వివిధ జిల్లాల్లో ఇంతటి ప్రభావం కనిపించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కొంత జీరోగా మిగిలిపోయింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలోకి వచ్చే ఏదైతే రంగారెడ్డి కానీ మెదక్ జిల్లాల్లో దరిదాపు ఫెయిల్ అయ్యింది అనే చెప్పాలి. సో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సుమారు 5 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్గిరి స్థానాల్లో పూర్తి స్థాయిలో గెలవాలనేది కొంత హస్తం పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అలా గెలవాలి అంటే ముందు బలమైన నేతలు చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అందుకనే ఇతర పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై కొంత రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని ఆ పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి. సో తాజాగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి, జిల్లా చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలతారెడ్డి, అదేవిధంగా ఆమె భర్త శోభన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతాము అని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయనటువంటి పరిస్థితి. సో అవకాశం ఉన్న ప్రతి చోట వీలైనంత మంది బీఆర్ఎస్ నేతల నుంచి కొంత లాక్కొని పార్టీని, బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా అయితే గ్రేటర్ పరిధిలో బలహీనం చేయాలనేది రేవంత్ రెడ్డి కొంత లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీని కొంతగా గట్టిగా దెబ్బ కొట్టాలని చెప్పేసి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న వారందరూ కూడా చాలామంది నేతల్లో ఒకరు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారంతా కూడా ఏదైతే ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీలో చేరారో తిరిగి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి గ్రేటర్ పరిధిలో ఎంత వీలైనంత మందిని కొంత గట్టి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల హస్తంలో చేర్చుకోవాలనేది రేవంత్ రెడ్డి కొంత ఆలోచన. సో మరి చివరి వరకు రేవంత్ రెడ్డి ఎంతమందిని తీసుకుంటారు అనేది కొంత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కొంత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు అనేది చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి రచిస్తున్నటువంటి ఈ గ్రేటర్ వ్యూహం అనేది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ల పరిధిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండండి హ్యాష్ట్యాగ్. We'll be right back.